గడప గడపకి స్టిక్కర్ అంటిస్తున్నాడు. మీరు దాన్ని అవహేళన చేసుకుంటే అది మీ కర్మ. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని నేనే అన్నది తమిళనాడు తరహా పాలిటిక్స్. ఎలా తెలుసామా, ఈ ప్రశాంత్ కిషోర్ గారు చూడు అక్కడ దీది అమ్మని ఎలా ప్రజెంట్ చేశాడు. ఒక ఖాళీ, ఒక మమతా బెనర్జీయే తృణమూల్ కాంగ్రెస్ అన్న విషయం కాకుండా మమతా బెనర్జీ వల్ల తృణమూల్ కాంగ్రెస్ అన్న విషయాన్ని ఇండివిజువల్ క్యారెక్టర్తో ఎవాల్యుయేట్ చేసుకున్నాడు స్టాలిన్ విషయంలో కూడా. ఇక్కడ మీరు తమిళనాడు పలు తరహా పాలిటిక్స్ అంటే మీకు తెలుసు కాబట్టి ఏడీఎంకే డిఎంకే అంటారు, కానీ వాస్తవానికి జయలలితమ్మ ప్రభుత్వం, లేదా కరుణానిధి ప్రభుత్వం, లేదా కరుణానిధి గారి ప్రభుత్వం, లేదంటే ఎంజీఆర్ గారి ప్రభుత్వం వ్యక్తి చుట్టూ పరిభ్రమించేలాగా. ఇక్కడ వైఎస్ఆర్సీపీ వస్తుందట, లేదా తెలుగుదేశం వస్తుందట, అంతేకాని ఇంత చచ్చిపోతున్న చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడరు, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయమే చర్చించేలా వస్తుంది. తెలుగుదేశంలో మాట్లాడమని ఎవరినైనా మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన ప్రజెంట్ చేసుకుని వెళ్ళమను, అప్పుడు కథ వేరేగా ఉంటుంది. నువ్వనేనా అన్న సామర్థ్యం. ఇక్కడ ఏం చేస్తున్నారు అండ్ సపోజ్ చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్తో పొత్తు ఉండాలట, బీజేపీతో పొత్తు ఉండాలట, పవన్ కళ్యాణ్ సీఎం కింద అభివర్ణిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు. ఇవి దిక్కుమాల చర్చలు. మీరు గమనిస్తున్నారా, ఇక్కడ సర్వం నేను ఎవరి పార్టీకి ఆడే సింహం, కేఏ పాల్ కూడా ఆడ పార్టీకి ఆడే సింహం, సింహాలే కదా వెళ్తాయి యుద్ధానికి. అలా మనం అలా మాట్లాడటం మనిషి పొత్తు లేకపోతే అవదట. మీరు వాళ్ళు పొత్తులు ఉండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి ఇస్తారా అవకాశం, వందిస్తారా? పుట్టికాకర్లేనా స్వర్గానికి ఎగిరిందని మనవాడికి ఒక టికెట్కే దిక్కు లేదు, 5-6% లోపలే ఓట్లు వచ్చినట్టు సాపా బుట్ట సర్ది ఆంధ్రప్రదేశ్ ప్రజలు పంపిస్తే ఇక్కడ 2005 ఎలక్షన్స్ గ్యాప్ ఉందామా నీకు? మహాకూటమని ఇలాగే చచ్చిపడి ఉన్న కేసీఆర్ గారికి తులసినీళ్ళు పోసి బలవంతాన నిలబెట్టి తర్వాత ఏమైంది, రాష్ట్రం ఎత్తుకెళ్ళిపోయేదాకా నిద్రపోలేదు. అలాగే ఇక్కడ కూడా పుట్టిమూరిగిపోయిన జనసేన పార్టీకి బలవంతాన్ని ఎత్తుకెత్తుకుని జనాల్లో తీసుకెళ్ళి వీరుడు సూర్యుడు ధూముడు అంటాడు. నేను ప్రతి విశ్లేషణలో చెప్తున్నాను. ఇప్పుడు చూడు అడ్వర్టైజ్మెంట్కి పెద్ద బెలూన్లు ఊతారు, పై తాడికట్టి వదులుతారు. సే ఫర్ ఇన్స్టెంట్ పవన్ కళ్యాణ్ వెనకాతలు ఉన్నప్పుడు బెలూన్ ఊదారు అనుకోమ్మా, బెలూన్ వెనకాతలు అని కనబడ్డు కదా, ఇది పెద్ద శక్తిలాగా జనసేన పార్టీలాగా కనబడుతుంది. అది పైకి ఎగరేసేటప్పటికి ఏమవుతుందో తాడికి పట్టుకునే పైకి ఎగురుతుంది కదా, తాడు వెనకాతల మనిషి ఎలా కనబడుతుంది, చాలా ఈజీగా కనబడుతుంది కదా. ఇది చూడకుండా తాడు వెనకాతల మనిషిని చూడకుండా బొంగ వెనకాతల మనిషిని చూస్తే పెద్దగా కనబడుతుంది. సో ఇలాంటి దాంట్లోంచి చర్చలు, దాని యొక్క విశ్లేషణలో అవుట్కమ్ అన్న దాని మీద తప్ప మిగిలిన అనేకమైన పనికిమాలిన చెత్త విశ్లేషణలు పెట్టి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ హననం ఎవరి త్రూగా ఎలా జరుగుతుందో ఒకసారి చూసుకోమనండి. ద ఒరిజినల్ ఎబిలిటీ ఉన్న వాళ్ళని కూడా ఎబిలిటీ లేనట్టు పోర్ట్రేట్ చేస్తూ, అస్సలు ఎబిలిటీ లేని వాడికి బలవంతాన్ని ఎబిలిటీ క్రియేట్ చేస్తూ ఒక విపరీతమైన రాజకీయ ధోరణికి అలవాటు చేసేసారు. అలవాటు చేసినప్పుడు ఏమవుతుంది, లేనివాడికి శక్తి ఇచ్చి అలా హనుమంతుడు ఎగిరి వెళ్ళాడు లంక దహనం దాకా, అని అప్పటిదాకా పొగడేదాకా వారి శక్తి వాడికే తెలియలేదు అతనికి. అలాంటప్పుడు ఎగిరిన తర్వాత ఏమైంది, ఇప్పుడు జరగవలసిన డ్యామేజ్ జరిగింది. సార్, కిరణ్ కుమార్ గారు బీజేపీలో చేరికని ఏ రకంగా చూస్తారు? ఏపీ పాలిటిక్స్లో ఏమైనా మార్పులు, డ్రాస్టిక్ చేంజెస్ బీజేపీ ప్రతిష్టంగా అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఇన్నాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి పట్టిన దైద్యం వదిలి ఏళ్ళు నడిసిని బీజేపీకి పట్టుకుంటుందని చెప్పాలి. ఎంత సింపుల్ అంటేనమ్మా, తా చెడ్డా కోతి వనవంతా చేర్చిందని ఈ దుర్మార్గుడు ఈ దౌర్భాగ్యుడు చేసిన దిక్కుమాల రాజకీయ వికృతి క్రీడకి 2 రాష్ట్రాలు పణంగా పెట్టి బలైపోయి, రెండోది ఈయన చేసిన ఒక కోతేవారం అని చెప్తాను, ఎవరు అక్బరుద్దీన్ ఓవైసీ గారిని ఒకసారి జైల్లో పెట్టినాయి జస్ట్ మమ అనిపించింది దానికి. కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశవ్యాప్తంగా భ్రష్టు పట్టిపోయింది. ఈ దైద్యానికి కర్త కర్మక్రియ కిరణ్ కుమార్ రెడ్డి. ఏడు సాధించారో బాబు అంటే ఇది, పార్టీని భ్రష్టు పట్టించడం, ఇవాళ వ్యక్తిత్వ ప్రయోజనాలు 10 ఏళ్ళ తర్వాత కనుమరుగైపోయినాడు. ఇవాళ బీజేపీలో చేరితే ఎవరికొద్దరింపు, ఎవరికొద్దరింపు. ఇవాళ ఒక ద్రోహి కింద అభివర్ణించండి. కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు ఒక పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించవలసిన వ్యక్తిగా, మొత్తం సమైక్య రాష్ట్రంలో పూర్తి జిల్లాల మీద అవగాహన ఉండి, విభజిత రాష్ట్రాలు 13 మనకి 10,000కి వచ్చినప్పుడు 23 జిల్లాలకి ఇతను చేసిన న్యాయం ఏంటో ఒకసారి చెప్పమనండి. పోనీ ఉద్యమాల్లో ఎంప్లాయీస్ అందరూ పడి ఏడిచారు, లేకపోతే చచ్చారు, రాష్ట్రాల కోసం పోరాడుకున్నాం, మా సావులు మేము చచ్చాం. ఏడా ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు ఏం బర్రెలు కాశారు ఆ టైంలో? రిలీజ్ చచ్చిపోయిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత పుస్తకాలు రాసి ఉద్ధరిస్తారు కదా మీరు. ఏ ఈ రాష్ట్రాలు ఈ ప్రామాణికంగా విడిపోతున్నప్పుడు ఈ 10 జిల్లాలకి ఇంత రావాలి, 13 జిల్లాలకి ఇంత రావాలి, ఇవి ఒక ప్రజెంటేషన్ అన్నది ఢిల్లీ అధిష్టానానికి ఇచ్చి ఈ క్రానికల్ ఆర్డర్లో కనుక జరిగితే రాష్ట్ర విభజన చేయండి, లేదంటే ప్రజల్లోకి మేము వెళ్ళి వేరేగా చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే ఇతనికి క్లియర్ కట్గా పదవి ఇచ్చిన మొదటి రోజే తెలుసు రాష్ట్ర విభజన అని. లేకపోతే జగన్మోహన్ రెడ్డి కడుపు కొట్టి ఇతనికి ఇచ్చే అంత సీన్ ఏం లేదు. తర్వాత అక్కడ ఇద్దరులో మీరు ఒకటి గమనించట్లేదు, ఒకటి స్పీకర్, ఇంకోటి నాన్ స్పీకర్ ఉండేవాడు, ఒకటి హైదరాబాద్ వాడు ప్రాతిపదిక మీద వీళ్ళకి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన పాపానికి తెలంగాణ వాడుకుని అనుకునే పోర్ట్రేట్ చేసిన విధంలో వీళ్ళకి పదవులు వచ్చాయి. ఇవాళ నాదెండ్ల మనోహర్ అడిగి బీజేపీ సన్నిధిలో ఉన్నాడు ఇండైరెక్ట్గాను, వాళ్ళ నాన్నని కూర్చోబెట్టి గోపెట్టలాగా. ఇక్కడ ఇతను ఇవాళ అదే సన్నిధికి వెళ్ళాడు. అంటే ద కాన్స్పిరసీ అన్నది, రాష్ట్ర విభజన అనే కాన్స్పిరసీలో చిన్నమ్మ పెద్దమ్మ స్థానాలు, అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, ఈ ముగ్గురు కలిపిన రాజకీయ వికృతి క్రీడకి కాంగ్రెస్ పార్టీ ఎలా బలైందో ఒకసారి చూడమనండి. So, eppudite veelu chesi dhamana kandaki vallu anugunanga Venkayya Naidu edo ee rendu rashtralaki edo mama anpistunnadu anna time lo latakani itte vice president chesi padisaru. Constitution padavi ichi. Edi maatladtadu rajkiyalo maatladadu ఇంతవరకు మన రాష్ట్రం తరఫున కాస్త మాట్లాడేవాడు రూపాయి డబ్బులు తెచ్చి వ్యక్తి యాక్టింగ్ వ్యక్తి ఈ కాన్స్పిరసీ ఎలా డిజైన్ చేశారు చూడండి మనమే ఎరుమల కొన్న కూర్చుని ఉన్నాం ఇద్దరు రెండు రాష్ట్రాలకి పుట్టి ముంచినటువంటి కేసీఆర్ సారీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారి రాజకీయం వల్ల ఎడిదిరి పడితే పేముంది ఇంట్లో ఖాళీ కూర్చుని చెగోడీలు జంతికి వెళ్తానని కష్టంగా ఉంది మళ్ళీ రాజకీయంలో రాజ్యసభ ఇస్తారా లేకపోతే ఇప్పుడు ఈ బీజేపీలో ఒక అవతార పురుషుల్లోకి వచ్చి అలా ఇప్పుడు చెప్పించుకుని తిరిగాడు ఒకసారి పార్టీ పెట్టి ఇప్పుడు ఆ చెప్పు దెబ్బలు తినే కార్యక్రమం వస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే బీజేపీ పార్టీకి ఇంపాసిబుల్ టు నెక్స్ట్ ఏదో అలాంటి క్యారెక్టర్స్ అన్నీ నాలుగైదు ప్రజెంట్ చేసి పొత్తులు అన్నది పాపానికి ఆ పవన్ కళ్యాణ్ కడుపు కొట్టి 4 స్థానాలు 10 స్థానాలు అడుక్కోవడానికి ఈజీ అవుతుంది. సో సంథింగ్ అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ మీ నోటి నుంచి వినాలనుకుంటున్నాను. హూ ఈజ్ అ డైనమిక్ పొలిటికల్ లీడర్ అకార్డింగ్ టు యూ? ఇస్ ఇట్ జగన్ గారు ఆర్ కేసీఆర్ గారు? ఇప్పుడు ఎనీ టైమ్ ఎనీవేర్ కేసీఆర్ బికాస్ ద పర్సన్ హూ కమ్స్ ఫ్రమ్ తెలుగుదేశం యూనివర్సిటీ దే నోస్ పొలిటిక్స్ అండ్ దే కెన్ డూ పొలిటిక్స్ విత్ ఎబిలిటీ. వాళ్ళు మీకు ఒకటి గమనించండి అమ్మ ఎప్పుడైనా సరే అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్ చేస్తున్నారా ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్ చేస్తున్నారా అన్నది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక విశ్లేషకుడిగా నేను ఎప్పుడైనా కొన్ని విశ్లేషణలు చెప్తున్నప్పుడు అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు పొలిటికల్ ఏరాలో సస్టైనిటీ చాలా తక్కువ ఉంటుంది, టెంపరీ ఒక నీటి బుడగలాగే ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నీళ్లు నిధులు నియామకాలు అనే విషయంలో మీరు కనుక నిశ్చితంగా గమనిస్తే ఇదే ఉండవల్ల కిరణ్ కుమార్ హెలికాప్టర్ కథ ఒకటి చెప్పేవాడు మనకి రాళ్ళు వచ్చా తెలంగాణ వచ్చింది అనుకునేవాట, పచ్చని పొలాలు కనబడితే అది ఆంధ్ర అనుకునేవాట. రివర్స్ చేసి చూడండి 1,35,000 ఎకరాలు సాగుబడికి వచ్చిందన్న. సో అలాంటి దాంట్లో ఒక రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించే నేపథ్యానికి ఎవరైతే తెరలేపుతారో వాళ్ళు ఇండస్ట్రియలైజేషన్ 1,95,000 కోట్ల దగ్గర మనకి దాని ఏమంటారు ఎక్స్పోర్ట్ ఇన్కమ్ అన్నది జనరేట్ అవుతుంది కంపేర్ టు వేర్ ఇన్ థౌజండ్స్ ఆంధ్రప్రదేశ్లో హండ్రెడ్స్ నాట్ ఈవెన్ థౌజండ్ జస్ట్ 1,000 క్రాస్ అయింది. సో ఇంత కంపారిజన్స్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే ఇది అభివృద్ధి చెందింది ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధి చెందాలన్నది కాదు. ఇప్పుడు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఎవరైనా ముందుకు వెళ్తున్నప్పుడు మనకు వచ్చే స్ట్రాటజీస్ ఎట్లా ఉంటాయనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి లేదంటే కేంద్ర ప్రభుత్వ సహాయ శాఖలు ఇప్పుడు నీకు మాట చెప్తా ఇవాళ ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఈ ఫైనాన్షియల్ ఎబిలిటీస్లో అంటారు 2,000 3,000 ఏదో చిన్నపిల్లడికి పాకెట్ మనీ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్న దాంట్లో 1/10 గత ప్రభుత్వానికి ఇచ్చి ఉంటే వాట్ హావ్ డెఫినెట్లీ సీన్ ఎ డిఫరెంట్ ఫ్లరిష్మెంట్. బట్ అన్ఫార్చునేట్ ఎందుకంటే ఒక్కొక్కసారి కక్షపూరిత రాజకీయాలకి తెరలేపుతున్నప్పుడు అవతల శత్రువు నీకు అన్నది వీళ్ళు ఐడెంటిఫై చేసుకోకుండా శత్రువుతో మిత్రత్వం ఉన్న దాంట్లో రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టబడుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మాకు ఏదో జరుగుతుంది అనుకుంటున్న యూత్కి ఏమి జరగలేదు అన్న డిస్సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. అలాంటి వాళ్ళ కోసం మీ వర్డ్ అంటే డిస్సాటిస్ఫాక్షన్ అంటే ఇది జస్ట్ ఒక 8-9 years బేబీ అమ్మ. ఇది తెలంగాణ రాష్ట్రం మనకు అదృష్టానికి 7 జిల్లాలతో ఏర్పడిన గ్రేటర్ హైదరాబాద్ రేడియస్లో ఉన్న హైదరాబాద్ ఒక ఆర్థిక వనరులను క్రియేట్ చేసి ఒక తల్లి లాంటిది. సో దీంతో మనకి 10 డిస్ట్రిక్ట్స్ కనుక మీరు ఎబిలిటీస్ చూసుకోగలిగితే క్యాపబిలిటీ మీద నేను మాట్లాడతాను. ఇవాళ మీరు ఏ వ్యవసాయ క్షేత్రంలో ఏ భూమిలో తీసుకోండి ₹1 కోటి తక్కువ లేదు. మనం మన ఎబిలిటీ ఎలా పెరిగిందన్న దాంట్లో చూడండి ఇవాళ మీకు ఎక్కడ ఒక 10 లక్షల లోపల ఏ భూమి లేదు తెలంగాణ మొత్తం మీద మీరు ఎక్కడైనా చూసుకోండి. సో అలాంటప్పుడు ఆర్థిక మూలాలు పరిపుష్టిగా ఉంటున్నప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ జనరేషన్స్కి కానీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ దాన్ని ఏమంటారంటే ముందుకు తీసుకెళ్లే ఇండస్ట్రియలైజేషన్స్ కానీ చాలా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు దేశం మొత్తం మీద గవర్నమెంట్ జాబ్స్ క్రియేషన్ అనేది శూన్యం చేసి పెట్టారు. అంత ప్రైవేట్ సెక్టర్స్ మీదే మనం డెవలప్ అయ్యి ప్రైవేట్ సెక్టర్స్ ఎంత విస్తృతంగా వస్తాయి దానికి తగ్గట్టుగా ఎబిలిటీస్ మనకి క్రియేట్ అవుతున్నాయి ఎంప్లాయ్మెంట్ పరంగా. సో అలాంటప్పుడు మనకి ఈ ప్రైవేటీకరణ అనే ప్రైవేట్ సంస్థల విజయంలో ఒక దగ్గర 60,000-70,000 మందికి ఉపాధి ఈ 2 సంవత్సరాల్లో ఎలా కల్పించబడిందో ఒకసారి విశ్లేషించబడాలి. వెసెస్ ఇవాళ టీఎస్పీసీ ఎగ్జామ్ దాష్టికం కోసుకు అన్నది చూసుకోగలిగితే బట్ బిఫోర్ దట్ హౌ మెనీ నోటిఫికేషన్స్ ఆర్ కమింగ్ కంపారేటివ్గా అది ఎలక్షన్ అప్పుడు అనౌన్స్ చేస్తున్నారు. ఇవన్నీ రాజకీయంగా మాట్లాడే విషయాలకి మన దగ్గర ఆన్సర్ ఉండదు కానీ ఎంత ప్రయత్నిస్తున్నా సరే ఎక్కడో దగ్గర కొన్ని వ్యవస్థాగత లోపాల వల్ల వాటిని సరిదిద్దుకోవడానికి ఇట్స్ ఇస్ టేకింగ్ ఇస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. ఆ దానివల్ల మనం 10 అడుగులు ముందుకు వెళ్తే 4 అడుగులు వెనక్కి వస్తున్నామా లేకపోతే 10 అడుగులు పరిగెట్టే సామర్థ్యం క్రియేట్ చేసుకుంటున్నాం అన్నది చూసుకోగలిగితే సామర్థ్యం ఉండి కూడా మనం కొంతమంది యొక్క చేసే వికృత పనులకి మనం బలవుతున్నాం అనే విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. రైట్ ఆన్ దిస్ నోట్ థాంక్యూ సో మచ్ సర్. ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థాంక్యూ. థాంక్స్ అప్ప. సబ్స్క్రైబ్ RTV RTV Telugu RTV Telugu RTV Telugu RTV Telugu.